హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు అన్ని వారాల్లోనూ శుక్రవారం అంటే మహిళలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో ఆ రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మహిళలు ఎంతో ప్రయత్నిస్తుంటారు లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు ఏమీ చేయకుండా ఉండాలని కూడా భావిస్తూ ఉంటారు ఇక శుక్రవారం రోజు మహిళలు ముఖ్యంగా చేయకూడని అనేక పనుల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం శుక్రవారం నాడు మహిళలు ఎవరూ ఇళ్ళల్లో బూజులు దులపరాదు శుక్రవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసి బూజులు దులుపుకుంటూ పనులు చేస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి ఆమె ఇంటి నుంచి విడిచి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతుంటారు అంతేకాదు శుక్రవారం నాడు పూజా మందిరాన్ని శుభ్రం చేసి శుభ్రం చేయగా వచ్చిన వాటిని బయట పడేయకూడదు శుక్రవారం నాడు పాత సామాన్లను పాత బట్టలను ఎవరికి దానం ఇవ్వకూడదు ఎవరికైనా వస్తువులు కాని బట్టలు కాని దానం చేయొచ్చు కాని అది శుక్రవారం నాడు చేయకూడదని చెబుతున్నారు ఇలా చేస్తే ఇంట్లో సంపద కూడా వెళ్ళిపోతుందని చెప్తున్నారు అంతేకాదు శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదు పసుపు కుంకుమలను కింద పడేయకూడదు శుక్రవారం నాడు పువ్వులు కింద పడేయకూడదు దేవుడి మందిరంలో ఎండిపోయిన పువ్వులను కాని ఇంటి గుమ్మాలకు అలాగే దర్వాజాలకు పెట్టిన పువ్వులను కానీ శుక్రవారం నాడు తీసి పారేయకూడదు లక్ష్మీప్రదమైన రోజు కావడంతో ఆ రోజు లక్ష్మీదేవికి ఇష్టం లేనివి ఏం చేసినా పేదరికం వస్తుందని చెబుతున్నారు శుక్రవారం తలస్నానం కూడా చేయకూడదని అంటున్నారు శుక్రవారం తలస్నానం చేస్తే మన సంపద కూడా హరించిపోతుందని అంటున్నారు తలస్నానం ఎప్పుడు బుధ శనివారాల్లో చేయాలని చెబుతున్నారు శుక్రవారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుందని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు ఇక ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో శుక్రవారం నాడు అత్తవారింటికి వారిని పంపకూడదు అంతేకాదు శుక్రవారం నాడు మహిళలు ఎప్పుడు కంటతడి పెట్టకూడదు కుటుంబ సభ్యులను తిట్టవద్దని కూడా సూచిస్తున్నారు శుక్రవారం నాడు తినే అన్నాన్ని పక్కన పెట్టకూడదు వెలుగుతున్న దీపాన్ని ఎప్పుడు ఆర్పటానికి ప్రయత్నించకూడదు శుక్రవారం నాడు తోడబుట్టిన వారి మనసు నొప్పించకూడదు అలాగే ఉదయం సాయంత్రాలు నిద్రపోకూడదు శుక్రవారం నాడు మహిళలు అబద్ధాలు కూడా చెప్పకూడదని పెద్దలు సూచిస్తున్నారు శుక్రవారం నాడు ఇంట్లోని ముఖ్యమైన ఆహార పదార్థమైన బియ్యాన్ని ఖాళీ చేయకూడదు ఉప్పు పసుపు ఎవరికి అప్పు ఇవ్వకుండా చూసుకుంటే మంచిదని పెద్దలు చెప్తున్నారు ఇలాంటి తప్పులు ఏదైనా ఇది వరకు చేస్తూ ఉంటే ఇవన్నీ మీరు మానేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి మీకు లక్ష్మీ కటాక్షం లభించి చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులై హ్యాపీగా ఉంటారు చూసుకోండి